బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో అమరావతి రైతులు భగ్గుమన్నారు. రాష్ట్రంలో పాలన వ్యవహారాలన్నీ అమరావతి నుంచే జరగాలి అని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గాలి బంధిస్తారు. గాలి, చెప్పండి, అమరావతి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, రాజధాని రైతులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీలోని రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది, ప్రధానంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని, అట్లాగే అమరావతి లెగిస్లేటివ్ అట్లాగే జ్యుడిషియల్ కి సంబంధించి కర్నూలు రాజధాని బాగుంటుంది అనేది కూడా ముఖ్యమంత్రి తన మనసులో మాట బయటపెట్టడంతో ఒకసారిగా రాజధాని రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి చెప్పినట్లాగే అమరావతిలోనే పూర్తిగా పరిపాలనతో పాటు అన్ని శాఖలు అట్లాగే జ్యుడిషియల్ దాంతోపాటు లెగిస్లేటివ్ సంబంధించి మొత్తం విభాగాలన్నీ కూడా అమరావతిలోనే పెట్టాలి, అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందాలి, తాము అమరావతి కోసం దాదాపు 3 ఎకరాలను ఇచ్చిన నేపథ్యంలోనే తమ ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలంటూ కూడా రాజధాని రైతులను కూడా ఆందోళన పాటపడ్డారు. ఉదయం నుంచి రాజధాని ప్రాంతం ప్రధానంగా సెక్రటరీకి వెళ్లే మార్గాలు ఏదో వెలగపూడి, రాయపూడి లాంటి ప్రాంతాల్లోనే రోడ్డుపైకి వచ్చి రైతులను కూడా ఆందోళన చేపట్టారు. మరోపక్క తుళ్ళూరులోనే టెంట్లు వేసుకుని వీళ్ళందరూ కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా అట్టడుగుతున్న పరిస్థితి మాత్రం రాజధానిలో కనబడుతుంది. అయితే మరోపక్క రైతులు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలోనే అసెండ్ భూముల కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో అసెండ్ భూములు తీసుకుంటామో పూర్తిగా అన్యాయం చేశారు. నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏదైతే ఉందో అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలి అనేది కూడా నిర్ణయం తీసుకోవడంతో అది ఖచ్చితంగా శుభపరిణామం అని కూడా మరో పక్క మరో రైతులు చెప్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి నిర్ణయంతో రాజధాని రైతులే రెండు విభాగాలుగా రెండు వర్గాలుగా విడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని పూర్తిగా కొంతమంది రైతులు మాత్రం ఒక ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రస్తుతం రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. అయితే పూర్తిగా పోలీసులు రాజధాని ప్రాంతంలో భారీగా మోహరించారు. ఎందుకంటే సెక్రటరీ వెళ్లే మార్గంలో మంత్రులతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు వెళ్తున్న నేపథ్యంలోని ఈ ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తిగా వాళ్ళు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం మరో వాదన చెప్పింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చేశారు తప్పితే దీన్ని పూర్తిగా ఇప్పటికీ ఒక నిపుణుల నివేదిక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించి తన అభిప్రాయం వచ్చింది, అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు తప్పితే పూర్తిగా అధికారికంగా ప్రకటనగా మనం తీసుకోకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్ని ప్రజలకు అంటే 13 జిల్లాల ప్రజలకు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసేది కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం మధ్య రైతులు మాత్రం ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలోనే ఆందోళనతో పాటు నిరసన కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం రాజధానిలో చేపడుతూ ఉన్నారు. స్వాతి, ఓకే, థ్యాంక్ యూ గాలి.